తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అరెస్ట్. కోటిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్తో పాటు ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ముందు ధర్నా చేపట్టాలని తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద బండి సంజయ్ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంజయ్తో పాటు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వము కరోనా వైరస్ చేర్చింది కాబట్టి కనీసం ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరుగుతా ఉన్నది. అదే చేత కాకుంటే వాళ్ళ పేద ప్రజలందరూ కూడా మీరు విధించినటువంటి ఫీజులు చెల్లించలేని పరిస్థితులు కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వైద్య చికిత్స చేయించాలని చెప్పి కరోనా వ్యాధి విషయంలో ఉచితంగా వైద్య చికిత్స చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాంతోపాటు టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పి అందరికీ టెస్టులు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య డాక్టర్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పూర్తి నియామకాలు జరపాలని చెప్పి టీమ్స్ ఏదైతుందో ఆధారపడగా ఇగ చూడు అగ చూడు అని చెప్పి ఏదే ప్రజలు నమ్మించారో ఆ టీమ్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏమంటే స్వాగతం ముందు కానీ ఇలా పిహెచ్సి సెంటర్ దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా కేవలం పరిమిత పరిధిలో కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కేవలం నాయకులు మాత్రమే ఇలా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి చేతకాంచడం వల్ల ఇలా ఈ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూ ఉన్నది. ఇవాళ నడ్డా గారు ఒక విషయం ఉన్నది కదా, అడిగిన దానికి ప్రశ్నలతో సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించి ఇలా ఏదో లబ్ధి పొందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇవాళ పక్క రాష్ట్రం అంటున్నారు, ఎస్ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో 500,000 టెస్టులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేశారు? మన ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రంలో 500,000 టెస్టులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేశారు? కొండమ్మ కొండ పోచమ్మ చెరువు వల్ల ఎకరానికి నీళ్ళు కానీ కరోనా మొత్తం తప్పించింది. ఎమ్మెల్యేలు కూడా కాపాడుకోలేని ప్రజాస్వామ్యబద్ధంగా పోలీస్ వ్యతిరేకం కాదు. ఇవాళ పోలీస్ 50% పోలీస్ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ క్షేమం కోసం పనిచేస్తున్నాం, మేము అందరి క్షేమం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి గుర్తుకాలే రాష్ట్ర ప్రభుత్వం దిగిన వచ్చి మేము భారతీయ జనతా పార్టీ మనం చేస్తాం. అబ్దుల్ గారు పంపి అబ్దుల్ గారు.